కాకినాడ జిల్లా గండేపల్లి సామాన్యుడి ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ప్రభుత్వం కొనసాగించకపోగా బాధ్యత కలిగిన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తుంటే అడ్డుకోవడం తగదని జ్యోతుల నెహ్రూ అన్నారు. స్థానిక సింగారంపాలెం వెళ్లే రోడ్లలో ఈ రాష్ట్రంలో టీడీపీ అన్నా క్యాంటీన్లపై వైసీపీ చేస్తున్న దాడులకు నిరసనగా గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు అన్నా క్యాంటీన్ నిర్వహించి 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ హాజరై పేదలకు భోజనం వడ్డించారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల్లో గత ప్రభుత్వంలో అమలు చేసిన క్యాంటీన్ కొనసాగించడం ముఖ్యమంత్రి కనబడతలేదా అన్నారు. ప్రతిపక్షం అన్నా క్యాంటీన్లు నిర్వహించడానికి సిద్దపడితే వాటిని కూల్చివేయడం, వాటి మీద దాడులు చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ నిర్వహించాలని ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శులు కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, కోర్పు సాయితేజ, మారిశెట్టి భద్రం, మంగ రౌతు రామకృష్ణ, బొల్లం రెడ్డి రామకృష్ణ, పశుమర్తి కృష్ణ, కొత్త కొండబాబు, ఎర్రంశెట్టి బాబ్జీ, పాలకుర్తి ఆదినారాయణ, పాటంశెట్టి మురళీకృష్ణ, వెలమాటి కాశీ, ఉంగరాల గణేష్, ఎస్ బాబు, పోసిన ప్రసాద్, పిల్ల చంటిబాబు, నల్లమహారాజు, వెంపటి రాజు, గొల్లవిల్లి అన్నవరం, వెంపటి సతీష్, గొల్లివిల్లి మరిడిరాజు, బొండా శ్రీనుబాబు, రెడ్డి సుబ్బారావు, ఇప్పర్ల బాబీ, పైల వెంకన్న, చిటికల కన్నబాబు, నాలం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ నిర్వహిస్తుంటే వాటిని రాజకీయ కష్టతో, కేవలం ఒక దురుద్దేశపూరితమైనటువంటి విధానంతో దుసం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రతి మండలాది కోటల్లోనే రాష్ట్రంలో ఒకరోజు కార్యక్రమంగా తీసుకుని అన్నార్థులైనటువంటి పేదవారికి అన్నం పెట్టి నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు, తెలుగుదేశం పార్టీ పిలిపోవడం, ఆ పిలుపు మేరకు కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. మీరు ప్రత్యక్షంగా చూశారు గండేపల్లి లాంటి చిన్న గ్రామంలోనే ప్రవేశపెట్టింది అనేటటువంటి ఒక దుఃఖతో దాన్ని నిర్దాక్షిణ్యంగా రద్దు చేయడం జరిగింది. ఉపయోగం పేదవాడిక, ఉపయోగం కార్యార్థమై వచ్చేటటువంటి పేదవాడికి ఒక 5 రూపాయలకే అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని ఆనాడు ప్రభుత్వం తీసుకుంటే ఈనాడు ఈ ప్రభుత్వం దాన్ని ఆ ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి మనం దీన్ని రద్దు చేయాలనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి పని. మరి పక్క రాష్ట్రాన్ని ఒకసారి చూసుకుంటే తమిళనాడులో రాజకీయాలు గత చరిత్రలో ఒకసారి చూసుకుంటే వాళ్ళొస్తే వీళ్ళని ఇబ్బంది పెట్టడం, వీళ్ళొస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టే సంస్కృతి ఉండేది. కానీ అటువంటి డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రిగా గత అన్నా డిఎంకే ప్రభుత్వంలో అన్నా అమ్మా క్యాంటీన్లు ఏవైతే నిర్వహిస్తున్నారో వాటిని కొనసాగించడం జరిగింది. కొనసాగిస్తున్నారు ఇవాళకి కూడా. అది సామాన్యుడికి ఫలితం ఇచ్చేటటువంటి కార్యక్రమం కాబట్టి దాన్ని ఉంచాలి అని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, దాన్ని కొనసాగించడం జరుగుతుంది. మరి ఆ మాత్రం ఇంజెక్ట్ జ్ఞాతం లేనటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ దాన్ని రద్దు చేయడం చాలా నియంత్రిత పోకళ్ళకి ఇది